ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే చూసిరు కదా, వీడియోని అయితే మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో ప్రీసెట్ బీట్ మార్క్ ఉంది, షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్లు అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. లింక్ దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనైతే మీకైతే ఇలానైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మన లోగో ఉంటుంది, అలానే ఇలా లిరిక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లిరిక్స్ ఉంటుంది కదా, ఇలానైతే ఇక్కడ రెడ్ కలర్ మార్క్స్ ఈ లిరిక్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ 9 సెకండ్స్ కడికి రండి. 9 సెకండ్స్ కానీ 9.07 నుంచి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే మార్కులు ఇచ్చిన చూడు, ఇక్కడ ఈ రెడ్ కలర్ మార్కు ఈ మధ్యలో ఫోటో రావాలి అంటే ఇక్కడ ఏంది 9.7 కాడికి వెళ్ళండి. ఇక్కడ రెడ్ కలర్ మార్క్కి ఇక్కడ ప్లస్ సిమల్ని చూడండి, ప్లస్ సిమల్ మీకు క్లిక్ చేసేయండి. ఇమేజ్ అండ్ వీడియోస్లోకి వెళ్ళి మీరు ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు సపోజ్ ఓకే ఈ ఇమేజెస్ అయితే నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. మీ దగ్గర మీకు కూడా ఇవే ఇమేజెస్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లోనైతే ఉన్నాయి ఫ్రెండ్స్. లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఇక్కడనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసారు కదా, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసేయండి. ఫుల్ స్క్రీన్ మీద అయితే ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అని చూడండి, ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఉంది. ఓకే ఇక్కడ రెడ్ కలర్ మార్క్ అని చూడండి, రెడ్ కలర్ మార్క్ వరకే ఫోటో ఉండాలి, ఎక్కువ ఉండద్దు. ఓకే ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసేయండి. ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అని చూడండి, థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేటట్టు ఫోటో అనేది కట్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ సిమల్ మీద క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అలానే మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసేయండి. ఇలా ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, దాని మీద క్లిక్ చేసేటతోటే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానైతే నేను అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి అయితే చూపిస్తాను. ఎడిటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడనైతే కట్ చేసేయండి, ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది కట్ చేసిన తర్వాత ఇక్కడనైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇమేజెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసేయండి. మీరు షేక్ ఎఫెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే మీకు క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ అని చూడండి లాస్ట్కి. ఓకే ఇక్కడ టెక్స్ట్ ఇది, ఓకే టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఏదైతే మనం ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఓకే ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం లిరిక్స్ అని చూడండి, లిరిక్స్ మీద క్లిక్ చేసేయండి. అంటే ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అని చూడండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి. ఇలా ఎన్ని లిరిక్స్ ఉన్నాయో అన్ని లిరిక్స్కి అయితే మీరైతే అప్లై చేసేయండి. ఓకే సరే ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ నేనైతే అన్నిటికైతే లిరిక్స్ అయితే కంప్లీట్ చేసేసాను. లిరిక్స్ కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో షేక్ ఎఫెక్ట్, ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంచండి. ఫస్ట్ ఫోటోని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళిపోండి. ఓకే ఇప్పుడు మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఓకే వచ్చినాం కదా, ఇక్కడ ఫొటోస్ ఎక్కడి నుంచి లిరిక్స్ అయిపోయినాయి చూడండి. ఓకే ఇక్కడ లిరిక్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ దగ్గరికి అయితే రండి. ఇమేజ్ దగ్గరికి వచ్చినాక ఇక్కడ 9.7 ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్ మీద క్లిక్ చేసేయండి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి. చేసేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫోటో కూడా అలానే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసేయండి పేస్ట్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ ఎక్కడ దాకా యాడ్ చేయాలంటే ఓకే నేను చెప్తాను ఫ్రెండ్స్. 19 ఓకే ఇక్కడ సారీ ఇక్కడ దాకానైతే యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. 19 వరకు అయితే యాడ్ చేసేయండి. ఇక్కడ దాకానైతే యాడ్ చేసేయండి. 19.12 వరకు ఈ ఫోటో వరకు అయితే యాడ్ చేసేయండి. నేనైతే యాడ్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ దాకానైతే యాడ్ చేసారు కదా, ఇక్కడ 19.17 నుంచి ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో షేక్ ఎఫెక్ట్, ఇక్కడ సెకండ్ పిక్ ఉంచండి, సెకండ్ ఫోటో. ఓకే దీనిలో సెకండ్ ఫోటో ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసేయండి. ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఏదైతే మనం ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్లోకి అయితే రండి. వచ్చేసిన తర్వాత కిందకి అయితే స్క్రోల్ చేసి ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి చెప్పినా కదా 19 point ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి 19.17 నుంచి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే నేనైతే యాడ్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలానైతే అన్నిటికైతే ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసేయండి ఇక్కడ నుంచి చెప్పినా కదా 19.16 నుంచి ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో దానికైతే సెకండ్ ఫోటోని అయితే యాడ్ చేసేయండి సెకండ్ ఎఫెక్ట్ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్లో ఉన్న లోగో ఉంది ఆ లోగో కూడా మీ లోగోని అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్ లోగోని పెట్టేసినాక ఇక్కడ ఏం చేస్తారంటే షేర్ మీద క్లిక్ చేసేయండి షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తే అంత ఎక్స్పోర్టింగ్ అయితే చేసుకోండి లేదంటే ఎక్స్పోర్ట్ కాకుంటే 720pని ఎక్స్పోర్ట్ చేయండి మీది ర్యామ్ ఎక్కువైతే ప్రాసెసర్ ఎక్కువైతే మీది మీ మొబైల్ దాన్ని బట్టి అయితే మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే కింద ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.